సామర్లకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన ఘనంగా బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ లో సామర్లకోట మండలం పవర పండ్రవాడ నవర అచ్చంపేట పనసపాడు గొంచాల చంద్రంపాలెం ఉండూరు కాపవరం వేమవరం గ్రామాల ఆసరా లబ్ధారులతో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత నిధుల విడుదల కార్యక్రమంగా మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాల ద్వారా మహిళలను అన్ని రంగాల్లో ఆదుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో దవులూరు దొరబాబును పెద్దాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. మళ్ళీ మంచి కానుకగా నేను ఈ సభలో పాల్గొనడం నాకు కూడా ఆనందదాయకంగా ఉంది. పాత అధికారులను మీరు ఎలా చూశారో అలాగే నన్ను కూడా మీ అన్నదమ్ముడుగా అక్కరు చేర్చుకుంటారని నాకు కూడా ఆశీర్వదిస్తారని నా విధి నిర్వహణలో మీరు కూడా భాగస్వాములై నిష్పక్షపాతంగా నిజాయితీగా సంక్షేమ ఫలాల్ని అందుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మన పిల్లలు చదువుకుని విద్యావంతులైతే మన కుటుంబంలో స్థితిగతులు మారతాయి. ఈరోజు ఇద్దరు పిల్లలు చదివించుకోవాలంటే మన ఉన్నటువంటి ఇంటికి అద్దె కట్టుకోవాలంటే మరి పిల్లలు చదివించుకోలేము, ఉన్న ఇల్లుకి అద్దె కట్టుకోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. అటువంటి కుటుంబాలన్నింటికి కూడా చదువుకి పేదరికం అనేది అడ్డు రాకూడదు. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మీ అన్నగా నేనున్నాను, నేను చదివిస్తానని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. మరి ఆ పిల్లలు చదువుకుని రేపొద్దుట వాళ్ళ డాక్టర్లు గానో ఇంజనీర్ గానో వారికి మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్లో ఉంటే ఆ కుటుంబం స్థితిగతులే మారుతాయనేది కాకుండా మరి రాష్ట్రం ఎడ్యుకేషన్ లో కూడా ముందంజలో ఉంటుందని, ఈ దేశంలో కేరళలోనే మరి విద్య ఎడ్యుకేషన్ అనేది కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఉండేదండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మరి విద్య అనే దానికి మొదటి స్థానంలో ఉందంటే ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మహోన్నతమైన పథకం అని మీ అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఇటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా మన గుమ్మంకి అందుతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు అంటే ఉన్నాడు ఈ ప్రతిపక్షాల పార్టీలు చంద్రబాబు నాయుడు కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలు కానివ్వండి అవన్నీ కూడా అంటూ ఉంటాయి పథకాలన్నీ కూడా ఈ డబ్బు అంతా ప్రజాధనం దూబరగా పోతుంది అంటారండి. ఏమండి అమ్మఒడి ఇస్తే పిల్లలు చదివించుకోవడం దూబరవడే అండి, చేయూత ఇస్తే మన బిడ్డల ప్రయోజకులకు ఒక అత్తారింటికి పంపుకోవడం దూబర ఖర్చు అండి. ఇల్లు లేని నిరుపేదలకు ఈరోజు ఈ సైట్ చూసుకున్నట్టంటే 56 ఎకరాల స్థలంలో 1800 మందికి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తాం దూబర ఖర్చు అండి. ఇవన్నీ కూడా ఆ తెలుగుదేశం పార్టీ వారు ఆ పక్కనటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేయాలి, ఏ రకంగా వాళ్ళని ఏదో తిప్పుకుని విధంగా చెయ్యాలనే దానికి ఒక కుట్రపూర్వకమైనటువంటి ఆలోచనలు చేసి ఇటువంటి లేనిపోయిన కబుర్లన్నీ కూడా మీకు చెప్పి వాళ్ళేది తిప్పుకుంటా ఉన్నారండి.